కోలుకోకుండా ఇలాంటి రకరకాల మార్గాల ద్వారా రకరకాల వాటికి నూతనంగా ప్రారంభించిన వారికి కానీ పెట్టిన వాళ్ళకి కానీ మోసపోతూ ఉన్నారు. ఉదాహరణకి బైబ్యాక్ అగ్రిమెంట్ చెప్పి ఒక సింగిల్ టై ప్లేట్ మీద కానీ డబుల్ టై ప్లేట్ మిషన్స్ కానీ లక్షల లక్షలు కస్టమర్ల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మిషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రా మెటీరియల్ సప్లై చేయకపోవడం కానీ, రా మెటీరియల్ సప్లై చేసిన తర్వాత ప్లేట్ తీసుకోకపోవడం కానీ, ప్లేట్ తీసుకుపోయిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం కానీ వాళ్ళకి మొహము చాటేస్తున్నారు. దయవుంచి ఇంటి దగ్గర ప్రారంభించబడే గృహిణులకు కానీ, ఆడవాళ్ళకు కానీ, స్త్రీలకు కానీ మరీ గమనిక. ఈ వివిధ మాధ్యమాల ద్వారా ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ, తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎలాగా అంటే మిషన్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటారు, అగ్రిమెంట్ చెప్పి మరీ నమ్మే పలికి మోసం చేస్తారు. మెటీరియల్ ఇచ్చేసరికి మాకు ఆరోగ్యం బాగాలేదు, మా హెల్త్ బాగాలేదు, మేము ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత అనేసి మా వివిధ మార్గాల ద్వారా సమాజంలో మోసం చేస్తూనే ఉన్నారు. దయవుంచి మీరు స్వతహాగా కష్టపడి తయారు చేసుకొని, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ మీరు సొంతంగా అమ్ముకునే అవకాశము సదుపాయము ఉంటేనే ఈ వ్యాపారం కానీ ఈ బిజినెస్ కానీ మొదలు పెట్టండి. మరి ముఖ్య గమనిక, అందరికీ అశేష జనానికి, అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ గమనించవలసింది, దయచేసి ఎవరికి ఎవరికి అగ్రిమెంట్ ఇవ్వరు, ఎవరికి ఎవరు ఏమి చేయరు. దయచేసి మీరు ఎవరి ప్రకటనలకు కానీ, ఎవరి మాటలకు కానీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మరి ఒక్క గమనిక,